నెక్స్ట్ మన దగ్గర ఏంటంటే మేడం మరి ఎయిర్ క్లీన్ చేస్తున్నాం రెగ్యులర్గా బాతింగ్ చేస్తున్నాం మరి ఎయిర్కు కూడా మనకు ఏమన్నా ప్రోడక్ట్గా వాడాలి అంటే ప్రతి ఇంట్లో ఆయిల్ వాడతారు ఈ ఆయిల్ మన దగ్గర బీఆర్ రిచ్ ఆయిల్ అని హెల్తీ అండ్ షైన్ ఆయుర్వేదిక్ హెయిర్ ట్రీట్మెంట్ ఆయిల్ అని మన దగ్గర దొరుకుతుంది ఇది రెగ్యులర్గా వాడవచ్చు ట్రీట్మెంట్ అంటే ఏదో ప్రాబ్లం ఉన్న వాళ్ళని కాదు ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా వాడవచ్చు దీంట్లో ఏంటి ఇండిగ్రేట్స్ మన దగ్గర రక క కమాండ్ నేమ్స్ ఏమున్నాయి బొటానికల్గా ఇందులో ఎంతెంత వాడుతున్నామో టైప్ ఏంటి ఆ క్వాంటిటీ ఏంటి వీటి వల్ల ఏంటి అంటే మనకు హెయిర్ గ్రోత్ డాండ్రఫ్ కానీ రెక్టిఫై అయ్యి మంచి రిజల్ట్ వస్తుంది మేడం సాఫ్ట్నెస్ కూడా సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది రెండోది వేరే ఆయిల్ వాడితే ఇక్కడ అంతా ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డు లాగా ఉంటుంది మనది అట్లా జిడ్డు ఉండదు మనం హెయిర్కి పెట్టిన తర్వాత మన చేతులు చూసుకుంటూ కూడా నేచురల్గానే ఉంటాయి ఒకసారి మీరు వాడారంటే మీకే తెలుస్తుంది దీని గురించి రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చు మేడం ఇప్పుడు ఎక్కువ డాండ్రఫ్ ఉంది ఎక్కువ హెడ్ ఎక్ ఉంది అటువంటిప్పుడు రెగ్యులర్ గా వాడుకోవచ్చు స్ట్రెయిన్ని బట్టి ఇప్పుడు కొంతమంది ఆల్టర్నేట్ డే వాడతారు కొంతమంది వీక్లీ వన్స్ వాడతారు సాటర్డే వాడతారు సండే హాలిడే ఉంటుంది అట్లా కొద్దిగా ఆయిల్ పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ బాతింగ్ చేయకుండా ఉండాలి అప్పుడు ఆయిల్ది ప్రభావం అబ్జర్వ్ చేసుకుంటుంది దానివల్ల మనకు కొద్దిగా ప్రొటెక్షన్ జరుగుతుంది అంటే రూట్ వరకు వెళ్తుంది సో ఆయిల్ పెట్టడం కూడా పైన పైన కాకుండా కొద్దిగా ఇక్కడ గ్యాప్ ఇచ్చి మనము అప్లై చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ ది బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మేడం